ఏపీ సీఎం జగన్ విజయవాడ ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. అమ్మవారికి కొంతసేపట్లో పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సీఎం జగన్మోహన్ రెడ్డి విజయవాడ ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. కొద్దిసేపట్లో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించబోతున్నారు సీఎం జగన్. విజయవాడ దుర్గమ్మ గుడికి చేరుకున్న సీఎం జగన్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు వేద పండితులు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం జగన్. Thank you.
విజయవాడ ఇంద్రకీలాద్రికి సీఎం జగన్ చేరుకున్నారు. విజయవాడ దుర్గమ్మ సేవలో సీఎం జగన్ ఉన్నారు. ప్రస్తుతం అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడానికి జగన్ అమ్మవారి దగ్గరని దర్శించుకున్నారు. అయితే ఉదయం సీఎం జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకొని స్వామివారికి కూడా పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత మధ్యాహ్నం సమయంలో విజయవాడ చేరుకొని అమ్మవారి సేవలో వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. మనం లైవ్లో చూస్తున్నాము. అయితే ప్రతి సంవత్సరం కూడా విజయవాడ కనక దుర్గమ్మకి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో జగన్ ఈసారి అమ్మవారికి పట్టు వస్త్రాలు సీఎం స్థాయిలో వచ్చి ఆయన పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ ఉత్సవాలు అనగానే ప్రతి సంవత్సరం కూడా దసరా ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా నవరాత్రుల్లో, నవరాత్రులు మొత్తంలో కూడా మూలా నక్షత్రం రోజున అమ్మవారికి స్పెషల్గా పూజలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే విద్యార్థులు అందరూ కూడా ఎక్కువగా ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. అలాగే దర్శనాలు కూడా రాత్రి 1 గంట నుండే భక్తులందరూ కూడా క్యూ లైన్లో వేచి చూస్తూ అమ్మవారిని ఎప్పుడు దర్శించుకున్నారా అని చెప్పి విద్యార్థులందరూ కూడా సరస్వతీదేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే తప్పకుండా వాళ్ళు చదువుకున్నప్పుడు వాళ్ళకి మంచి మార్క్స్ వస్తాయనే నమ్మకంతో వారు అమ్మవారిని ఈరోజు దర్శించుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజే అమ్మవారిని దర్శించుకోవడం ఒక ప్రత్యేకంగా ఉంది. అలాగే ఈరోజు అమ్మవారిని దర్శించుకొని జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. ఇవి బుల్టన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మహా.